డిగ్రీ చదువుకోవాలనే విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చేరి ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను పొందాలని దుబాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు స్వాతి అన్నారు. విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం పలు రకాల కోర్సులను కూడా జత చేయడం జరిగిందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పరీక్షా సెంటర్ల వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలంటూ కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. దుబాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని రకాల వసతులతో పాటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు శుభాకాంక్షలు. ఇవాళ ఎగ్జామ్స్ పూర్తయిన సందర్భంలో అన్ని కళాశాలల్లోనూ జూనియర్ కళాశాలల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్న అన్ని చోట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాంప్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా విద్యార్థులందరినీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాల్సిందిగా కోరుతున్నాం. విద్యతో పాటు పరిశోధన వైపు అడుగులేస్తూ జిజ్ఞాస అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లల్ని పరిశోధన రంగం వైపు మోటివేట్ చేయడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కలవు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా కలవు. విద్యార్థులు వేరే వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.